బీజేపీతో తెలుగుదేశం జనసేనలు పొత్తు పెట్టుకోవడం సరే జనసేన అదివరకే ఎన్డీఏలో ఉండటం తెలుగుదేశం అదనంగా కొత్తగా ప్రవేశించటం వీటి మీద చాలాసార్లు విమర్శలు చేశాము మాట్లాడుకుంటున్నాం లేకపోతే గతంలో మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా పోలవరం ఇట్లాంటి విషయాల్లో చేసిన అన్యాయాల గురించి కూడా ప్రస్తావించుకున్నాం ఆంధ్రప్రదేశ్ విభజనకు పదేళ్ళు అయిపోతుంది ఇంకా అందులో చాలా వాటికి కాలం చెల్లుతుందేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి ఇలాంటప్పుడు అసలు ఆ ప్రస్తావనే లేకుండా తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకోవటం అన్నది వాళ్ళ రాజకీయ అవసరాలకే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమి ఉపయోగపడదు అనే విమర్శ కూడా ఉంది ఇది ఎన్డీఏకు రాష్ట్రానికి సంబంధించింది కానీ ఇంకోవైపున ఒక పొత్తు కుదుర్చున్నారు కారు కాబట్టి మూడు పార్టీల మధ్య పరిస్థితి ఏంటి అని చూస్తే మటుకు చాలా ఆశ్చర్యకరంగా బీజేపీ జాతీయ పార్టీ పెద్ద పార్టీ ప్రధానమంత్రి వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏని నడిపిస్తుంది ఈ పొత్తు తరఫున చేసినటువంటి రెండు సంయుక్త ప్రకటనలలో కూడా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అని వీళ్ళు ప్రకటించారు ఇన్ని చేసినప్పటికీ కూడా పొత్తుకు సంబంధించిన కదలికల్లో కసరత్తుల్లో లేకపోతే సభల్లో సందర్భాల్లో బీజేపీ పాత్ర బీజేపీ భాగస్వామ్యం చాలా చాలా నామమాత్రంగా కనిపిస్తున్నాయి దాదాపు లేవని కూడా చెప్పాలి ఆ రోజు సభలో మటుకు మోదీ పక్కన పవన్ కళ్యాణ్ కాకుండా పురం దేశాన్ని కూర్చోపెట్టారు చంద్రబాబుతో పాటు నిజంగా పవన్ కళ్యాణ్ కదా భాగస్వామి అంటే అక్కడున్న పరిస్థితి అటువంటిది అని అనుకోవాలి ఆమె అనువాదంతో సరిపెట్టారు ఆమె ఉపన్యాసం కూడా చేయలేదు ఇంకెవరో చేశారు ఐ థింక్ సోమవీరావు చేసినట్టున్నారు కానీ ఎందుకని ఈ నాయకులు ఇన్ని రోజులు గడిచినా జాబితా ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ కొన్ని ప్రకటించారు తెలుగుదేశం దాదాపు ప్రకటించేసింది ఇప్పటికీ బీజేపీ ఎందుకు ప్రకటించట్లేదు వాళ్ళకు ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాలు అన్నారు కదా మరి వెంటపడి జనసేనను కూడా త్యాగం చేయించి మరి తీసుకున్న వాళ్ళు ఎందుకు జాబితా ప్రకటించట్లేదు చాలా క్రమశిక్షణ సమగ్రమైన చర్చ ఏవైనా అంటారు కదా దీని మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ శిబిరంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి అన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పి నూట డెబ్భై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఈ సీట్లన్నటికి ఒక్కొక్క సీటుకు ముగ్గురు అభ్యర్థులను నలుగురు అభ్యర్థులను రాసుకొని పోయారు కేంద్రం నుంచి వచ్చిన ఆయన ఎవరు శ్రీప్రకాష్ జీనా సంబడి ఆయన ఇంకా ఇతర కేంద్ర ప్రతినిధులు మరి అంత రాసుకుపోయిన వాళ్ళు ఏం చెప్పినట్టే లేదా అసలు ఆ ప్రస్తావనే లేదని వీళ్ళు అడుగుతున్నారు అంటే ఇదంతా మొక్కుబడి కోసం ఒక తత్వంగా నిర్వహించారు లేకపోతే తెలుగుదేశాన్ని జనసేనను ఒత్తిడి పెట్టడానికి ఏదో అన్ని సీట్లలో మేము కసరత్తు చేస్తున్నామనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి చేశారు తప్ప నిజంగా మేము చెప్పింది వాళ్ళు ఏం విన్నారా లేదని కూడా మాకు సందేహం కలుగుతుంది పొత్తు కుదుర్చుకొని సీట్లు అవి మాట్లాడేటప్పుడు అంతకుముందు ఏం చెప్పాము ఉదాహరణకు గుంటూరు జిల్లా ఉంది గుంటూరు జిల్లాలోనూ లేకపోతే కృష్ణా జిల్లాలోనూ బీజేపీ రాష్ట్ర స్థానిక నాయకులు అడిగిన సీట్లు ఉంటాయి అవి తెలుగుదేశానికి ఇస్తున్నప్పుడు అంటే కేటాయిస్తున్నప్పుడు అక్కడ మన వాళ్ళ భావాలు ఏంటి లేకపోతే ఏమన్నారు అది కూడా పెద్ద కసరత్తు జరగలేదు అని అంటారు ఇంకా రెండవది బీజేపీ శిబిరంలో బలంగా వ్యాపించిన అభిప్రాయం ఏంటంటే తమ నాయకులు అంతా చాలా విలక్షణ పార్టీ అది ఇది అంటున్నప్పటికీ తమ సీట్ల గురించి మాత్రమే చూసుకుంటున్నారు అందులోనూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు తమకు సంబంధించిన సీట్లు వాళ్ళలో ఎక్కువ మంది కార్పొరేట్లు ఇదివరకు అధ్యక్షుడిగా పనిచేసి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఇవన్నీ ఉన్న సోము వీర్రాజు లాంటి ఆయన మాట కూడా ఏమీ అక్కడ పెద్దగా చల్లటం లేదు వాళ్ళ కోణలో చెప్తున్నాను నేను నా గురించి కాదు పురంధేశ్వరి జీవీఎల్ నరసింహారావు ఒక ఆయన కేంద్రంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయని రాజ్యసభలో చాలా ప్రశ్నలు వేసి విశాఖలో మకాం వేసి చాలా రోజులుగా అన్ని నమోదు ఓటర్లు నమోదు దగ్గర చేసిన జీవీఎల్ తనకు విశాఖ వరకు చూసుకుందాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ని అక్కడ ప్రకటించేశారు కాబట్టి జీవీఎల్ కూడా అక్కడ ఆశాభంగం అనేది తప్పలేదు రాజమండ్రిలో సోంవీరాజుకు అక్కడ స్థానం వచ్చేటట్టుగా లేదు హిందూపురం ఇదివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన విష్ణు ఆయనకు లేదు పరిపూర్ణానంద స్వామి తెలంగాణలో ప్రహసనం నడిపి తర్వాత అక్కడి నుంచి ఏదో చేస్తానని కొన్ని ఫీలర్స్ సంకేతాలు పంపించాడో ఆయన కూడా రావట్లేదు ఈ తర్వాత బీజేపీకి ఎంతమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది ప్రాధాన్యత సంగతి తర్వాత కనీసం కదలిక కూడా లేదు ఈ వేదికలు వీటన్నింటిలో కూడా బీజేపీ తరఫున ఎవరు పాల్గొంటున్నారు అంటే ఏదో వ్యక్తిగత సంబంధాలను బట్టి ఇద్దరిని అక్కడ భాగస్వాములను చేయడం తప్ప పార్టీలుగా ఏమీ లేదు అని అంతకుముందు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేస్తుండేవాడు బీజేపీతో మేము మిత్రపక్షంగా ఉన్నాం మాకేం రోడ్ మ్యాప్ లేదని పవన్ కళ్యాణ్ అది వరకు అంటునేవాడు ఇప్పుడు తెలుగుదేశం విషయంలో బీజేపీకి అదే సమస్య ఎదురైంది పోనీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు రామారావు గారి కుమార్తె ఇవన్నీ పురంధేశ్వరి ఏమన్నా చొరవగా ఉంటున్నారా కేంద్రంలో ఉంటే ఆమె రాజమండ్రి గురించి తప్ప వేరే ఏం లేదు కేంద్రం కూడా పురంధేశ్వరితో అంతగా ఈ చర్చలు సం ఇవన్నీ కొనసాగించట్లేదు వాళ్ళకు కూడా అని ఎందుకు అసలు ఇంత ఇంత ఉదాసీనత ఉపేక్షాభావం నిరాసక్త బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు ప్రదర్శిస్తుంది అంటే మూడు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి అసలు బీజేపీ కేంద్ర నాయకత్వం నరేంద్ర మోదీకి అమిత్ షాకు నరేంద్ర మోదీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుతో పొత్తు మీద వ్యక్తిగతంగా ఏమీ ఆసక్తి లేదు పార్టీ నిర్ణయం కాబట్టి ఏదో ఓకే అన్నారు అన్నారు కాబట్టి సభకు వచ్చారు వచ్చినా పై పైన మాట్లాడి వెళ్ళిపోయారు రెండవది ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి అధికంగా మాట్లాడి గతంలో ఇవ్వని ప్రత్యేక హోదా కానీ అట్లాంటి వాటిని మళ్ళీ ఏదో ఇస్తామని కమిట్మెంట్తో కట్టుబడడానికి ఆయన అస్సలు సిద్ధంగా లేరు రెండోది మూడోది అసలు జాతీయ స్థాయిలో కొంత ప్రత్యేక పరిస్థితులు ప్రతిపక్షాలను ఇండియాను ఎలా ఎదుర్కోవాలి ప్రాంతీయ పార్టీలను చాలా చోట్ల ఢీ కొనలేకపోతున్నాము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో పెద్దగా బీజేపీకి వచ్చే సీట్లు ఏమి ఉండవు పెద్దగా సీట్లు రాని ఈ రాష్ట్రం కోసం బుర్రపగాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశం గెలిచినా వైసీపీ గెలిచినా ఇద్దరు మనల్నే బలపరుస్తూ మన వెనకే ఉంటారు కాబట్టి వైసీపీ గెలుస్తుందని మాకేదో ఈ సర్వేలు లేకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఎక్కువగా తెలుగుదేశాన్ని పూసుకొని వైసీపీ ఓడిపోవడానికి కారణమయ్యామన్నటువంటి మాట మనం ఎందుకు అనిపించుకోవాలి వైసీపీ కూడా అలా ఉంటుంది సత్సంబంధాలు అలా కాపాడుకుంటే రేపు పోస్ట్ పోల్ ఏరియాలో ఒకవేళ అటు ఇటు అయితే అప్పుడు వైసీపీ మద్దతు కూడా తీసుకోవచ్చు గత పదేళ్ల నుంచి వైసీపీ కూడా మద్దతు ఇస్తూ ఉంది కదా అందువల్ల ఈ డబుల్ డోర్ డిప్లొమసీ ఈ డబుల్ డోర్ డిప్లొమసీని కోరుకుంటున్న బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశంతో మరీ టూ మచ్గా ఇన్వాల్వ్ అయ్యాయి మరింతగా దిగబడిపోయి ఆ సీట్లు ఆ ఫీట్లు వాటి అన్నింటిలో కూడా ఉండదలుచుకోలేదు ఒక ఐదు ఆరు సీట్లు తీసుకున్నాం వాటిలో వచ్చిన వాళ్ళు వస్తారు గతంలో రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి మోదీ బాగా ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ కూడా అంత కూడా వస్తుందో లేదో తెలియదు తెలుగుదేశానికి కూడా పరిమితమైన అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఇద్దరు మద్దతు ఇద్దరి మద్దతు నా కావాలి కాబట్టి ఒకరితో మనం ఎక్కువగా ఐడెంటిఫై కావద్దు పొత్తు ఎన్నికల్లో రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి అన్ని రాష్ట్రాలలోకి ఇక్కడ కూడా పెట్టుకున్నాము ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇది ఇది టాప్లో ఉన్న నాయకత్వం సంగతి శ్రేణుల విషయానికి వస్తే వాళ్ళు అసలు మనకేం ప్రాధాన్యత లేదు గుర్తింపు లేదు ఇక్కడ అసలు మన మాట ఎవరు వినలేదు వద్దని చెప్పి వచ్చి అని చెప్పినా కానీ పొత్తు కుదుర్చుకున్నారు తెలుగుదేశం పెరుగుదల బీజేపీ అరుగుదల ఇది తప్పనిసరిగా జరుగుతూ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి విడిపోయిన రాష్ట్రంలో కూడా మనం మళ్ళీ వెనక్కుపోతున్నప్పుడు ఎందుకు ఎక్కువగా అన్నీ మీదేసుకొని చేయాలి అని వాళ్ళు ఒక విధంగా నిస్తబ్దంగా ఉంటున్నారు రెండవది వాళ్ళకి సమాచారం కూడా లేదు ఏ ఒక్క బీజేపీ నాయకుడు మొత్తం మీద వేసుకొని చాలా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి లేదు అలాంటి వాతావరణం వాళ్ళ క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు కాబట్టి ఇలాంటి అనేక కారణాల వల్ల బీజేపీ శిబిరంలో ఉండాల్సింది ఉండట్లేదు అని పరిశీలకులు లేకపోతే మీడియా భావిస్తున్నాయి బీజేపీ నాయకులను పిలవడం కూడా లేదు చాలా కార్యక్రమాలకు జనసేననే పిలవనప్పుడు ఇంకా బీజేపీని ఏం పిలుస్తారు అనేది కూడా వస్తుంది జనసేనకు కూడా మొదట్లో వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషన్తో పోలిస్తే ఇప్పటికి బాగా తగ్గింది అది కేంద్రానికి కూడా తగ్గింది అది వీళ్ళకి ఇంకా అంతగా అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడిని మీద రాజకీయ విశ్వసనీయత రాజకీయంగా మనతో కలిసి ఉంటాడా లేదా అనేది ఒకటి దానికి తగినట్టే ఇప్పుడు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు అదే సంస్థల దగ్గర వైసీపీ టీడీపీ కూడా నిధులు తెచ్చుకున్నాయి వాళ్ళే కూడా పోషిస్తున్నారు వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అని ఇలాంటి సమాచారాలు వస్తున్న కొద్దీ కూడా బీజేపీ సందేహాలు ఇంకా పెరుగుతున్నాయి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలుగు చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కావడంతో మనకెట్లా ఎట్లా ఉపయోగం కాంగ్రెస్తోనూ నేను ఉన్నారు మనతో కూడా ఉన్నారు అని కాబట్టి ఆయనకేదో అవసరం వచ్చి మనతో పొత్తు పెట్టుకున్నాడు కానీ మనమేమి దాన్ని బట్టి పూర్తిగా తెలుగుదేశాన్ని లేదా చంద్రబాబు నాయుడిని మనం నెత్తిన పెట్టుకోనక్కర్లేదు అనే ఒక బలమైన నిర్ణయంతోనే ఇలా ఉన్నారు బహుశా నరేంద్ర మోదీ ఎక్కువగా ప్రచారానికి కూడా అంతగా రారు జయప్రకాష్ దగ్గర నుంచి అందరూ మోదీ బీజేపీ అని గొప్పగా చెప్తున్నప్పుడు ఇది ఎంతవరకు పోయిందంటే జేపీ బలపరిచిన తర్వాత తెలుగుదేశాన్ని బలపరిచే కొంతమంది వ్యాఖ్యాతలు జేపీ బలపరిచింది మోదీనే చంద్రబాబును కాదు మోదీ కోసం బలపరుస్తున్నాడని వాళ్ళు దాని మీద కొన్ని పాఠాలు సూత్రాలు కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ రెండు వైపు నుంచి అటువైపు నుంచి చూసినప్పుడు వీళ్ళ పాత్ర మీద నమ్మకం లేదు ఇటువైపు నుంచి చూసినప్పుడు వాళ్ళ పాత్ర మీద వీళ్ళకి నమ్మకం లేదు అన్ఫైత్ఫుల్లీ ఇవ్వర్స్ అన్నట్టుగా కేవలము రాజకీయ అవసరాల ప్రాతిపదిక రాజకీయ మనుగడ ప్రాతిపదికన ఈ ఎన్డీఏ అనేటటువంటి ఏర్పాటు ఏపీలో జరిగినట్టుగా కనిపిస్తుంది అయితే నిజంగా ఇది మనుగడనిస్తుందా అంటే మమతా బెనర్జీ దగ్గర నుంచి అన్నాడీఎం గ దగ్గర నుంచి బా మాయావతి దగ్గర నుంచి వీళ్ళందరి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి చంద్రబాబువే ఉన్నాయి మొన్న చంద్రబాబు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా మొదలైంది బీజేపీ దగ్గరే కదా కాబట్టి వీళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు పరస్పరం నమ్మకం లేని వాళ్ళ మీద రాష్ట్ర ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది అనే ఒక పెద్ద ప్రశ్న కూడా మన ముందు ఉత్పన్నమవుతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ శిబిరంలో చూస్తున్న స్తబ్దతకు కారణం అని అనుకోవాలి అయితే అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ సీట్లకు కావాల్సిన లాభయింగు వాళ్ళు వాళ్ళు కలవడాలు అవి పై స్థాయిలో అయితే జరిగిపోతున్నాయి అన్నది కూడా కేడర్కు తెలుసు నా శ్రేణులకు తెలుసు వాళ్ళకి చెప్పుకుంటున్నారు కూడా ఈ చివరికి ప్రహసనం ఎలా సమాప్తం అవుతుందో మనం బహుశా నామినేషన్లు అప్పటికి కానీ మనకు స్పష్టత రాదేమో ఇంకా పెద్ద చాలా సీట్లు ఒక రెండు జాబితాలు ఇచ్చింది బీజేపీ కేంద్రం ఏపీది ఇంకా ఇవ్వలేదు అంత తొందర ఉంది ఇవ్వచ్చు హడావుడి మనకేం లేదు మనమేంత మన స్టేక్స్ రాష్ట్రంలో తక్కువ కదా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ముఖ్యం కానీ అక్కడ నాలుగో రెండో సీట్లు ముఖ్యం కాదనే ఫిలాసఫీ అలాగే చంద్రబాబును మనమేం ఉత్సాహంగా బలపరచక్కర్లేదనే ఒక విముఖత ఈ పరిస్థితికి దారితీసాయని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి ఆర్ఎస్ఎస్ పూర్తిగా సైద్ధాంతికంగా వాళ్ళు ఈ పొత్తు అన్నదానికే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కానీ బలపరుస్తారు అది వాళ్ళ అరేంజ్మెంట్ యా